Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP A-Card, YCPK Melu. BJP క్రొత్త అధ్యక్షుడి ఎంపిక ఏపీలో అనేక రాజకీయ సమీకరణలకు సూచికగా చూడాలి. ఇన్నాళ్ళు ఏపీ రాజకీయాలను బీజేపీ కేవలం హిందుత్వ కోణంలోనే చూసింది. కులాల సంకుల సమరంగా ఉన్న ఏపీలో మతాల కంటే కులమే బెటర్ అని బీజేపీకి తెలిసి వచ్చేసరికి పుణ్యకాలం గడిచింది. ఇప్పుడు ఏపీలో కాపులను దరిచేర్చుకునే ఎత్తుగడలకు తెరలేపినట్లుగా స్పష్టమవుతోంది. కాపులు ఏపీలో అధిక సంఖ్యలో ఉన్నా కూడా ఎన్నడూ వారికి రాజ్యాధికారం దక్కలేదు. దాంతో కన్నా లక్ష్మీనారాయణతో మొదట కాపు కార్డు తీసిన బీజేపీ ఇప్పుడు అచ్చమైన బీజేపీ నేతగా సోము వీర్రాజును కాపు ఖాయమంటోంది. మరోవైపు కాపు సామాజిక వర్గానికే చెందిన జనసేనాని పవన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ రెండూ కలిపి చూస్తే రెడ్లు కమ్మలకు ప్రత్యామ్నాయంగా కాపులకు కిరీటమని బీజేపీ ముందుకొస్తోంది. ఏపీలో కాపులు ఎప్పుడూ సంఘటితంగా లేరు. 3 దశాబ్దాలుగా తెలుగు తెరను దున్నేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కూడా కాపులు గుత్త మొత్తంగా ఓట్లు వేయలేదు. ఆనాడు కాంగ్రెస్ టీడీపీ కూడా కాపుల ఓట్లు పంచుకున్నాయి. ఇక 2014 నాటికి అదే సీన్ రిపీట్. నాడు కాపుల్లో ఎక్కువ మంది టీడీపీ వైపు వెళితే అదే చోట వైసీపీని కూడా బాగానే వారు ఆదరించారు. 2019 నాటికి మెజారిటీ కాపులు వైసీపీ బాట పట్టగా జనసేన టీడీపీ కూడా కాపుల ఓట్లు పంచుకున్నారు. దీంతో ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతోంది. కాపులు రెడ్లు కమల మాదిరిగా తమకంటూ రాజకీయ పార్టీని ఒకదానిని ఇప్పటికీ ఓన్ చేసుకోలేదని. కాపుల గుంతుకగా దశాబ్దాలుగా ఏపీలో వినిపించిన ముద్రగడ పద్మనాభం సైతం కాపులను ఒక పటిష్టమైన సామాజిక శక్తిగా మలచే విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కాపులకు కార్పొరేషన్ అని చంద్రబాబు అల్లిబిల్లి గారడీలు చేస్తే అటే వారు మొగ్గారు. ఇక జగన్ కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినా గెలిచే పార్టీ అంటూ అటువైపు వెళ్ళిపోయారు. తమ కులస్తుడైన పవన్ జనసేన పెట్టినా కూడా వారి మొగ్గు చూపలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాపులకు మరీ అంతగా కుల దురాభిమానం లేదన్నది. అలాగే వారు రాష్ట్రంలో రాజకీయ మార్పులకు ఎప్పటికప్పుడు తమ వద్దుగా ప్రతిస్పందిస్తున్నారు తప్ప కులపిచ్చుతో ఎప్పుడూ ఎక్కడా వ్యవహరించలేదని తెలుస్తోంది. బీజేపీ ఏపీ రాజకీయాలను అర్థం చేసుకున్న తీరును బట్టి కాపులకే పెద్దపీట వేయాలనుకుంటోంది. అది ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే. బీసీలను జగన్ ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారు. బీసీలు ఎటు బీజేపీ వెంట ఇప్పటికైతే లేరు. ఇక వైసీపీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలం అదనంగా ఉంది. రాజకీయంగా ఆధిపత్య కులంగా ఉన్న రెడ్లు సపోర్ట్ ఎటు ఉంది. కాపుల విషయంలో ముందే చెప్పుకున్నట్లుగా వారంతా గుత్త మొత్తంగా ఒకే పార్టీకి వేసే ఛాన్సే లేదు. కానీ బీజేపీ జనసేన కాంబో కొంతమేర కాపుల మీద ప్రభావం చూపించవచ్చు. అయితే అది ఏపీలో టీడీపీకే అతిపెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. ఆ విధంగా టీడీపీ సామాజిక రాజకీయ బలం తగ్గుతుంది. ఈ మొత్తం పరిణామాల వల్ల బీసీలు మరింతగా వైసీపీ వైపు షిఫ్ట్ అవుతారు. అదే జగన్కి మరోసారి భారీ ఆధిక్యతతో గోదావరి జిల్లాలు సహా రాష్ట్రమంతటా గెలిచేందుకు దోహదపడుతుందనిపిస్తోంది.